ఆదా హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలను సార్ చూద్దాం ముందుగా ఆస్కీ బాత్ సారు రూటే సపరేట్ ఎప్పుడు ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు సమ్మె చేస్తే గాని సారు క్రమబద్ధీకరణ చేయడు మొన్న విఆర్ఏలను క్రమబద్ధీకరణ చేశాడు నిన్న కార్యదర్శులను క్రమబద్ధీకరణ చేశాడు రేపు గిరిజనులకు పొడు భూముల పట్టాలు పంచుడు అంటాడు ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటాడు ఇక ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడు పిచ్చి జనాలు మళ్ళీ శంకలు గుద్దుకుంటూ సారుకే మా అంటారు కారు జోరు తగేదేలే అంటారు అంటూ ప్రవీణ్ రాసిన రాసినవాతి ఇక్కడ చూస్తున్నాం అదే విధంగా హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ హైదరాబాద్ నాగపూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు కాచిగూడ పుణే హైదరాబాద్ బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అలాగే బహిష్కరణ సెగ అనే వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్న విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు మే ఇరవై ఎనిమిదిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రాష్ట్రపతిని పక్కన పెట్టి మోడీ రిబ్బన్ కటింగు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బ నవ భారతానికి ప్రాచీన సాంప్రదాయం జోడింపు విపక్షాల ప్రకటనపై హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మెరవనున్న సెంగోల్ రాజదండం చారిత్రాత్మక విశేషం మరోమారు వెలుగులోకి ఆనాటి విశేషాలు వివరించిన అమిత్ షా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ టిడిపి రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో ఇరవై మందికి చోటు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఐదుగురు అధికార ప్రతినిధులు ఎనిమిది మంది కార్యనిర్వాహక కార్యదర్శులు పది మంది కార్యదర్శుల నియామకం చేపట్టిన కాసాని రాష్ట్ర పార్టీ చేనేత తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి అంటూ ఒక వార్త చూస్తున్నాం అదేవిధంగా మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది ఎస్ఐ పైనేర్ పోస్టులు ఇరవై ఎస్ఐ డ్రాఫ్ట్ మెన్ పోస్టులు మూడు ఎస్ఐ కమ్యూనికేషన్ పోస్టులు యాభై తొమ్మిది ఎస్ఐ సాఫ్ట్ నర్స్ ఫిమేల్ పోస్టులు ఇరవై మిగతా వివరాలు ఎనిమిదో పేజీలో ఉన్నాయి అలాగే జీఓ త్రిబుల్ వన్ ఎత్తివేత పెద్ద మోసం న్యాయం కోసం మేము ఎన్జిటికి వెళ్తాం ఇందులో ఇన్సైట్ ట్రేడింగ్ జరిగింది ఓఆర్ఆర్ ను కేసీఆర్ పర్యవేక్షణలో కీలక చేసిన చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే తిరుమలగిరిలో అఖిల పక్ష నిరసన ర్యాలీ ధర్నా తెలంగాణ చౌరస్తాల ఉద్రిక్త వాతావరణం అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు తుంగతుర్తిలో అరాచక పాలన సాగుతోంది అఖిలపక్షం గాదరి కిషోర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన అఖిల పక్ష నాయకులు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం అలాగే మరో ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రీ లాంచ్ మోసంలో బడా తిమింగలాలు పేట్ కేంద్రంగా భారీ ప్రీ లాంచ్ స్కామ్ ప్రీ లాంచ్ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఆదాబ్ ఎన్నోసార్లు హెచ్చరించింది ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది అయినా అమాయకులు వారి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు ఇంత జరుగుతున్న అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం రియల్ ఎస్టేట్ మాఫియా కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులకు శటగోపం పెడుతూనే ఉన్నారు వీరిని కట్టడి చేయడంలో అధికారులు సైతం విఫలం అవుతుండడం అర్థం కాని గుడుపుటాని దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రియల్ మాఫియా అక్రమంగా సంపాదించే పైకంలో వీరికి కూడా వాటాలు అందుతున్నాయన్నది వాస్తవం తాజాగా షామీర్పేట్ కేంద్రంగా గత ఏడు సంవత్సరాల కాలంగా యథేచ్ఛగా రియల్ మాఫియా తన ఉంది కాగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ఏజెంట్లను చేస్తూ అమాయక జనాల మీదకు వదులుతున్నారు సామాన్య ప్రజానికాన్ని ఉరిడి కొట్టించడంలో ఏజెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నది జగమెరిగిన సత్యమే పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భువన తేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల యొక్క ప్రీలాంచ్ మాయాజాలం అసలు పారిజాత హోమ్స్ కి భువన తేజ ఇన్ఫ్రా కి ఉన్న సంబంధం ఏమిటి ఈ రెండు కంపెనీలు మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసుకుని లాంచ్ మోసాలు ఎలా చేస్తున్నారు ఎంతమందిని మోసం చేశారు హోమ్స్ తేజ ఇన్ఫ్రా కంపెనీలు ఏమేమి లాంచ్ చేశారు ఎంతమంది కస్టమర్ల దగ్గర నుంచి ఎంతెంత బుకింగ్ అమౌంట్స్ వసూలు చేశారు అసలు ప్రాజెక్టుల యొక్క పూర్తి వివరాలు ఈ రెండు కంపెనీలు చేస్తున్న మోసాలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్ మాక్షరం అవినీతి అస్త్రం మోసం చేస్తే ముప్పు తప్పదు అనే వార్త ఇక్కడ కనిపిస్తోంది అక్రమంగా సంపాదించిన బోగస్ కుల సర్టిఫికేట్ రద్దు ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మోసం చేసిన టీచర్ నరహరి కవిత రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఘటన అసలు కులం ఆర్య క్షత్రియ సర్టిఫికేట్ మాత్రం ఎస్సీ కులం ఈవిడ నిర్వాకంపై వరుస కథనాలు రాసిన ఆదాబ్ హైదరాబాద్ ఆదాబ్ కథనం ఆధారంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఒక సామాజిక కార్యకర్త మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలోనే రోడ్డెక్కిన రైతులు అనే వార్త కనిపిస్తోంది ఇక్కడ పంటలు పండించే కాలంలో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎంతో శ్రమ కోర్చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ ఇబ్బందులు తప్పటం లేదు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితిలో రైతన్నలు ఉన్నారు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం అలాగే స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా చూస్తూ ఉన్నాం కాశ్మీర్ స్వయం సమృద్ధి దిశగా అంటూ ఆయన ఇక్కడ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు ఆయన సూచించారు అంటూ వార్త చూస్తున్నాం అలాగే కబ్జాదారుల నుండి మా ప్లాట్లను కాపాడండి ఆవేదనను వ్యక్తం చేస్తున్న చీరి వన్ ఫార్టీ ఎయిట్ ప్లాట్ల యాజమానులు పైసా పైసా కూడబెట్టిన డబ్బుతో ప్లాట్లు కొనుక్కుంటే వాటిని ఆక్రమించడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ లో గల ప్లాట్ల యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు అలాగే కాంగ్రెస్ కు అనుకూలంగా దేశంలో పరిస్థితులు మారుతున్నాయి ప్రజలు మోడీ పాలనతో విసిగిపోయారు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే దిశగా ప్రయత్నాలు అంటూ కాంగ్రెస్ నేత షబీర్ అలీ చేసిన ఘాటు ఒక వార్తగా చూస్తున్నాం ఎత్తిపోతల రిజర్వాయర్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించిన వార్తని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి రావాలి నడిగడ్డకు మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు జర వచ్చి చూడండి అలంపూర్ అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం మరి మీరు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాలు విసిరిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వార్త చూస్తున్నాం ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం